యాక్చువల్గా మీకు ఆఫ్ లేట్ మరి ఇండియాలోనే ఇట్లా జరుగుతుంది, ప్లస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యాన్సర్ వ్యాధి బాగా పెరుగుతుంది అంటున్నారు, కరెక్ట్ అన్నది? అవగాహన పెరిగిందండి అందరికీ, అంటే అవేర్నెస్, అది అవేర్నెస్ పెరిగి ముందే టెస్టులు కట్టడం, దీంతో నెంబర్లు పెరిగినాయా అనిపిస్తుంది. నెంబర్లు ఏమో 60,000 120,000 అవ్వట్లేదు. ఓకే, బట్ 60,000 70,000 అవుతుంది. ఈ 10,000 జనాలు అవేర్నెస్ వల్ల, అవేర్నెస్ వల్ల అవేర్నెస్ జనరల్ పాపులేషన్ గ్రోత్ ఉంది కదా. దాని తర్వాత మన డైట్ హ్యాబిట్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓకే, డైట్ వెస్టర్నైజ్ డైట్ అయిపోతుంది ఫాస్ట్గా. అవును, చక్కగా ఆకుకూరలు తిని తినేవాళ్ళం, ఇప్పుడు ఆకుకూరలు పక్కన పడేసి హ్యాంబర్గర్లు ఇవి అదే ఫ్యాషన్. మీదే మీ ఫుడ్డే మాకు వచ్చింది, మీ మా ఫుడ్డే మాకు వచ్చింది. అవును, మీరేమో అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు, మీకు అక్కడ దొరుకుతున్నాయి ఆకుకూరలు. ఆకుకూరలు, సో అది నేను ఇచ్చే ప్రెజెంటేషన్ అందరిలో ఇప్పుడు మీడియా ఇచ్చినప్పుడు చెప్తారు, అబ్బాయి చక్కగా దొరుకుతున్నాయి పంటలు మీకు, ఆకుకూరలు ఇవన్నీ తక్కిన ఫుడ్ మీద ఎందుకు పెడతారు, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోండి, మీ బాడీలో సైన్స్ ఏమైనా ఉంటే మీరు గమనించండి. కానీ మామూలుగా ఆంకాలజిస్ట్ కింద చెప్తూ ఉంటారు మీడియాలో. కానీ నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు మిగతా వాటికి ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఉంది, వేరే రకరకాల టెస్టులు వస్తున్నాయి, టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఒక క్యాన్సర్కి వచ్చేటప్పటికి ఏదో ఫ్లూక్గా బయటపడాల్సిందే తప్ప ఫలానా టెస్ట్ చేయించుకుంటే వెంటనే మనకి క్యాన్సర్ వస్తుంది అనే సంగతి ఎర్లీగా అంటే స్టేజ్ 1 అంటాం కదా, అంతేనా? ఎర్లీ స్టేజ్, ఎర్లీ స్టేజ్ అది తెలుస్తుంది అంటానికి లేదు. ఇప్పటికి కొన్నింటికి తెలుస్తుందండి, సర్వికల్ క్యాన్సర్ ఉందనుకోండి, సర్వికల్ ఆడవాళ్ళలో అది ప్యాప్సిలో తెలిసిపోతుంది వాళ్ళు వెళ్తుంటే ఎగ్జామ్కి వెడితే. తర్వాత ఇప్పుడు ఇసోఫేజియల్ క్యాన్సర్ త్రోట్, మింగుడు పడకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే పర్వాలేదులే ఏదో అడ్డుకుని ఉంటుంది అంట, ఓ 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు అప్పుడు ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అది క్యాన్సర్ అనేది బయట చూపిస్తూ ఉంటుంది సింప్టమ్స్, ఓకే, మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎనీ అబ్నార్మాలిటీ, ఎనీ అబ్నార్మాలిటీ దట్ ఈస్ నాట్ గోయింగ్ అవే, ఓకే, చెక్ ఇట్. ఓకే, ఎందుకంటే తప్పే ఉంది అసలు. బ్రెస్ట్ క్యాన్సర్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, నా దగ్గర పనిచేసే ఒక లేడీ ఉంది, ఆ లేడీ రెగ్యులర్గా 55-60 వచ్చినప్పుడు రెగ్యులర్ మ్యామోగ్రామ్ వెళ్తుంది, ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది. లాస్ట్ ఇయర్ మ్యామోగ్రామ్ లేదు, బాగానే ఉంది, అంత ఇయర్ బాగానే ఉంది, ఈ ఏడాదిలో చిన్న లంప్, 5 మిల్లీమీటర్ లంప్ బయటపడి, ఆ 5 మిల్లీమీటర్ లంప్ తీసేసాం, వెరీ షార్ట్ కోర్స్, 3-4 ట్రీట్మెంట్స్ రేడియేషన్ ఇచ్చాం, మొత్తం మాస్టెక్టమీ అక్కర్లేదు అది, ఎందుకంటే లంప్ చిన్నగా ఉన్నప్పుడు పట్టు ఎర్లీగా డిటెక్షన్ అయింది. ఇది అందరికీ తెలియాల్సింది ఏంటంటే లంప్ చిన్నగా ఉన్నప్పుడు పట్టుకుంటే పెద్ద ట్రీట్మెంట్ అక్కర్లేదండి, ఓకే, ఖర్చు కూడా లేదు. లేదు, ఇప్పుడు ఇది ముదిరిపోయినప్పుడు సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ, అందువల్ల వెళ్ళక్కర్లేదు. మనిషి గుల్లగుల్ల అయిపోతాడు, శారీరకంగా హింస, అవును, ఆర్థికంగా హింస, భయంకరంగా, రెండు రకాలుగా భయంకరంగా. సో అందుకని ఇవి అవి కూడా ప్రమోట్ చేస్తుంటాను ఎర్లీగా, ఎర్లీ డిటెక్షన్, స్క్రీనింగ్. అదే స్క్రీనింగ్ ఏమేమి చేయించుకోవాలి అసలు జనరల్గా? స్క్రీనింగ్ అంటే 2 ఏళ్ళకు 1 ఏడాది అంత స్క్రీనింగ్లో అంతా బాగుంటే మీరు 4-5 ఏళ్ళు వెళ్ళక్కల అక్కడ. ఓకే, అంటే ఏం స్క్రీనింగ్ అంటే? స్క్రీనింగ్ అంటే ఏం లేదండి, ప్యాప్స్మీర్ ఆడవాళ్ళకి సెల్ఫ్ ఎగ్జామినేషన్, మ్యామోగ్రామ్, ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక 45-50 ఏళ్ళు వచ్చేటప్పటికి మ్యామోగ్రామ్ చేసుకోండి. ఆడవాళ్ళ మగవాళ్ళు? ఆడవాళ్ళు, ఆడవాళ్ళు. మగవాళ్ళు వస్తుంది, వెరీ రేర్, రేర్ అది, ఆడవాళ్ళు చేయించుకోండి. ఇవన్నీ మనసులో పడాలి అవసరం అని, డాక్టర్లు కూడా చెప్పాలి. అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్పేది, 40 ఇయర్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడి నుంచి చేయించుకోండి, ఒకసారి చేయించుకుంటే 4 ఏళ్ళు అవసరం ఉండదు అని అనుకోండి, ఓ చార్ట్ లాగా పెట్టుకుంటారు కదా, పెట్టుకోవాలి. ఇది 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 దీంతో మనం పరాచికాలు ఆడకూడదు. పరాచికాలే కాదు అసలు, ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఒకసారి క్యాన్సర్ ఇస్ డిటెక్టెడ్ మన ఆ పేషెంట్ సైకలాజికల్గా కుంగిపోతున్నాడు, కుంగిపోతాడు కదా ఫ్యామిలీనే కుంగిపోతుంది, మనకు దక్కడన్నట్టుగా ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోతారు. దాని బదులు ఇది మెరుగు కదా, అందుకని కొంచెం ఇది కొద్దిగా విడమర్చి చెప్పండి. ఇదే ఇది నేనేంటంటే స్క్రీనింగ్ మొట్టమొదటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ సింప్టమ్స్ ఏమన్నా ఉంటే, ఏమన్నా తగ్గని సింప్టమ్ ఉంటే జాగ్రత్తగా ఆలోచించి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఫ్యామిలీ హిస్టరీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీ ఆంట్, అంకుల్, అంకుల్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, 50 ఇయర్స్ తర్వాత బ్లడ్ టెస్ట్కి వెళ్ళండి. ఆడవాళ్ళలో
ఆంటీకి కానీ మదర్కి కానీ ఎవరికన్నా కనుక బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ముందు జాగ్రత్త పడాలి. ఓకే, కొన్ని జీన్స్ క్యారీ అవుతాయి, అందరికీ అవ్వదల. సో ఇలా ముందు జాగ్రత్త పడండి. ఏమన్నా సింప్టమ్స్ బాడీ, నేను అంటాను సింపుల్ టర్మ్స్లో, వాచ్ యువర్ బాడీ అండ్ లిజన్ టు యువర్ బాడీ. మీరు చెప్పినట్టుగా ఇందాక అందరూ చాలా భయంకరంగా వస్తున్నారని క్యాన్సర్ అవుతారు. ఆ క్యాన్సర్ కూడా అంత భయంకరంగా ముందు చెప్తుంది, రెండేళ్ల క్రితం, మూడేళ్ల క్రితం, అయితే చెప్తుంది, అబ్బాయి నేను మారుతున్నాను, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, అది మనం రాబోతున్నానని చెప్తుంది చెప్తుంది. సో అలాంటివి మనం క్లూలు పట్టుకోండి, ఫ్యామిలీ హిస్టరీ వినండి, బాడీని ఏం చేస్తుందో చూడండి. ఏది కొంచెం క్రానిక్గా ఉంటే ఆడవాళ్ళలో బ్లీడింగ్ కానీ, ఈ లంప్ ఒకటి మెన్స్ట్రువల్ అప్పుడు అటు ఇటు అవుతూ ఉంటాయి, అది కానీ మళ్ళీ తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉంది అనుకోండి, పర్సిస్టెంట్గా డాక్టర్కి వెళ్ళండి. ఓకే, ఎర్లీగా డయా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే 99% క్యూర్ రేట్ విత్ స్మాలెస్ట్ ఎక్స్పెన్స్. ఇప్పుడు గవర్నమెంట్లో అందరికీ చెప్పేది అదే, స్మాలెస్ట్ ఎక్స్పెన్స్. ఇప్పుడు క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి అంటాం, మరి దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి కదా. ఇప్పుడు ఇప్పుడు మన ఇండియాలో 1.3 మిలియన్ న్యూ కేసెస్ అంటారు అవును ఐసీఎంఆర్ వాడు. నెక్స్ట్ ఇయర్ అనదర్ 1.3. ఈ 1.3 ఏడాదిలో 600 మంది పోతున్నారు. అవును, సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వక, మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఇవ్వక అవటండి మరి. ఇలా ఈ నెంబర్ అక్యూములేట్ అవుతుంది చూసారా. అవును, ఈ ఏడాది నెక్స్ట్ ఇయర్లో అది ఎత్తుంటే దాన్ని మరి ఎలా తగ్గించాలి కదా. అదే కదా, అది ఎలా తగ్గించాలంటే స్క్రీనింగ్ అండ్ ఎలిజిబిలిటీ. దాన్ని ఏమని చెప్పానంటే నేను డాక్టర్లకి మీటింగ్లో, పుట్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఆన్ డిమ్మర్ స్విచ్, డైల్ చేయండి బ్యాక్. ఎలా చేస్తామంటే స్క్రీనింగ్ వల్ల. ఈ నంబర్లు కంట్రోల్ చేస్తే తప్ప ఇది గెలిచే విధం కాదు. అంటే ఇప్పుడు మీరు ఇంత ఓపిక చెప్పారా, ఇప్పుడు ఇందాక అన్నారు కదా డాక్టర్లకు గౌరవం అది. ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఇదివరకు డాక్టర్లకి ఇప్పుడు డాక్టర్లకి తేడా ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడు మన చూడడు, షీట్ తీసుకుంటాడు, టిక్కులు పెడతా ఉంటాడు, పోయి టెస్టులు చేస్తున్నాడు అంతే కదా. అంటే అదే విన్నాను నేను చెప్తా, అది ఎవరినో క్రిటిసైజ్ చేయడానికి కాదు, ఇప్పుడు వచ్చిన సిస్టమ్ అది. నేను అది ఇప్పుడు ఫస్ట్ డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్ ఏంటండి, మీరు నాతో కాసేపు మాట్లాడి నేను పేషెంట్కి వస్తే నాకు మనోధైర్యం కల్పించి ఉంటే అప్పుడు నాకు ఏంటంటే ధైర్యం వస్తుంది, డాక్టర్ గారు నాకు నయం చేయగలడు అనే భావనలోకి ముందు నేను వెళ్ళాలి. అసలు మీరు ఇచ్చిన మందుల కంటే మీ మీద గురి ఎక్కువ ఉంటే తగ్గుతుందని అంటారు కదా, అది లేకుండా ఒక మెకానికల్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అది మీ దగ్గర కూడా ఉందా, అమెరికాలో కూడా అదే సిస్టమ్ ఉందా? మెకానికల్ అది నేను గట్టిగా చెప్పగలను, అక్కడ లేదు. లేదా? అక్కడ మేము 1-on-1 పేషెంట్. ఇక్కడ కొన్ని హాస్పిటల్ బాగానే ఉన్నాయి, బట్ ఆ కల్చర్లోంచి బయటపడాలి మన వాళ్ళు. ఏంటంటే పేషెంట్ సెంటర్డ్ కేర్, పేషెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.